ఈ రోజుల్లో దొంగతనాలు కామన్ అయిపోయాయి. రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే చాలు, మన దగ్గర ఉన్న వస్తువుల్ని కొట్టేస్తున్నారు. ఇక తాళం వేసి ఉన్న ఇళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి దూరి సర్వం దోచేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం విచిత్రమైన దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు దొరికిపోతామేమోనన్న భయం కూడా ఉండటం లేదు. ఈ వీడియోలో కూడా ఓ వ్యక్తి దొంగతనం చేసి తప్పించుకునేందుకు ఊహించని మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ హోటల్ పార్కింగ్ ప్లేస్లో ఓ మహిళ నిలబడి ఉంది. అప్పటికే అక్కడ ఉన్న ఓ దొంగ ఆమె పర్సు లాక్కుని అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే అలర్ట్ అయిన బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులను చూసి తీవ్రంగా భయపడిన దొంగ వారి నుంచి తప్పించుకోవటానికి సముద్రంలోకి దూకేశాడు. అయినా పోలీసులు అతన్ని వదిలిపెట్టలేదు. అతన్ని పట్టుకోవటానికి హెలికాప్టర్ను పిలిపించారు. అతను హెలికాప్టర్ కంటే వేగంగా సముద్రం గుండా తప్పించుకోలేడని భావించి స్వయంగా లొంగిపోయాడు. ఈ ఫన్నీ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో అక్టోబర్ 1న తెల్లవారుజామున జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోని టంపా పోలీస్ డిపార్ట్మెంట్ ఫేస్బుక్లో షేర్ చేసింది.